తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలం పాతకోటకు చెందిన చెల్లి చక్రధర్రావు చెల్లి చిన్నబాబు ఇద్దరు అన్నదమ్ములు గంగవరంలో పాన్ షాప్ లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారని సమాచారంతో పామురు ఎస్ఐ వినయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని మద్యం విక్రయిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా రామచంద్రపురం సిఏ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు వీటి విలువ సుమారు 18550 రూపాయలు ఉంటుందని సిఐ తెలిపారు శ్రీనివాస్ పేరు ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో గంగవరం మండలం రామరసయ్య గారికి రాబైన సమాచారం మేరకు గంగవరం గ్రామంలో చెల్లి చక్రధర్రావు మరియు అతని సోదరుడు చిన్నబాబు వీరిద్దరూ కూడా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా మద్య అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఎక్కువ మతదులో నిల్వ ఉంచారు అని చెప్పి సమాచారం రావడంతో ఎస్ఐ గారు పామరస్ఐ గారు వినయ్ ప్రతాప్ మరియు ఆయన సిబ్బందితో చక్రధర్రావు మరియు చిన్నబాబు అన్నదమ్ములు వారిద్దరు దగ్గర నుంచి వారిద్దరిని అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి 90 క్వార్టర్ బాటిల్స్ 90 క్వార్టర్ బాటిల్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఒక రెండు ఫుల్ బాటిల్స్ రెండు ఫుల్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇవి ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్కి సంబంధించింది అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్ అనే రెండు కంపెనీ యొక్క క్వార్టర్ బాటిల్స్ 90 బాటిల్స్ని మరియు రాయల్ ప్యాలెస్ అనే బ్రాండ్కి సంబంధించి రెండు ఫుల్ బాటిల్స్ని కూడా స్వాధీనం చేసుకుని వారిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది ఈ టోటల్ ప్రాపర్టీ వర్త్ 18550 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది వీరిద్దరిని కూడా మన గంగవరం గ్రామంలో వీళ్ళ ఇంటి దగ్గరే పట్టుకోవడం జరిగింది వీరు అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు ఒక డ్రింక్ షాప్ నడుపుతున్నారని చెప్పేసి సమాచారం వచ్చింది సో ఈ ప్రాపర్టీ అంతా కూడా స్వాధీనం చేసుకుని వీరిద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది